జనరల్ గా మా సినిమా భాష ఒకటి ఉంటుంది, ఇండస్ట్రీలో ఒక భాష ఉంటుంది. థ్యాంక్ యూ. బాగుందా షర్ట్? ఇండస్ట్రీలో భాష ఏంటంటే జనరల్ గా ఇప్పుడు సీటెడ్ అంటారు కదా రాయలసీమ, ఏంటి సినిమాలు ఎలా, ఏంటి బిజినెస్ టర్మ్స్ ఇలాంటివన్నీ మాట్లాడతారు కదా. సీటెడ్ అంటే మాస్ సార్ అంటారు, మాస్. సో ఇన్ని రోజులు మీరు మిమ్మల్ని మెప్పించే మాస్ చూసుంటారు, మీ గుండెల్ని హద్దుకునే మాస్ చూపిస్తాను దసరాతో. ఇట్స్ అ ప్రామిస్. విజిల్లి మాస్ చూసి విజిల్ లేసి ఉంటాం కానీ మాస్ కళ్ళల్లో చిన్న గ్లిటర్తో విజిల్ లేసి ఉంటాం కదా, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు మీరు 30th మార్చ్ రోజు. దసరా విషయానికి వస్తే బోల్డ్ అని చాలా చాలా మనసుకు దగ్గరైన సినిమా ఇది. అండ్ ఒక సంవత్సరం పాటు పనిచేసాం ఆ దుమ్ములో ధూళిలో, చాలా కష్టాలు పడ్డారు టీం అందరూ కూడా. అండ్ వాళ్ళందరికీ ఒకసారి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకున్న ప్లేస్ ఇదే. ముందుగా ప్రొడ్యూసర్స్, దసరా ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారికి, శ్రీకాంత్ గారికి, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని, దిస్ విల్ బీ అ వెరీ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్. ఈ సినిమాతో అసోసియేటెడ్ ఉన్న వాళ్ళందరి లైఫ్లో, అందరి కెరియర్లో ఇట్ విల్ బికమ్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని బ్యాక్ చేసిన సుధాకర్ గారికి, శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ దట్ సేమ్ టైం మా ఫ్రెండ్స్ రోల్స్ చేసిన నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎంతో కష్టపడ్డారు వీళ్ళందరికీ. చాలా సినిమాలు చేస్తారు దసరా తర్వాత, కానీ దసరా మాత్రం ఇప్పటికీ మర్చిపోలేని సినిమా అయిపోతుంది మీ లైఫ్లో. ఈ సినిమాలో మనందరం ఏదైతే ఫ్రెండ్స్గా చేసామో, ఫ్రెండ్స్ అంటే వేరే సినిమాల్లో ఫ్రెండ్స్ లాగా కాదు, వాళ్ళు నిజంగానే ఒక ఊర్లో ఒక ఇంట్లో పుట్టి పెరిగిన ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఈ సినిమా చూసినంతసేపు. సో మనకి ఈ సినిమా ఎప్పటికీ ఉండిపోతుంది లైఫ్ లాంగ్. మీరు 80 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, నేను 80 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మనం ఈ సినిమా చూసుకుంటే ఏర్రా వీళ్ళంతా ఎక్కడున్నారు అని మనం ఒకసారి కలవాలనిపించాలి. అలాంటి సినిమా చేసాం మనం. అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ని 3 డిపార్ట్మెంట్స్లోనూ కాంట్రిబ్యూషన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్యామ్ గారు, కాసల శ్యామ్ గారు రాసిన ప్రతి లిరిక్, ప్రతి లైన్ సెన్సేషన్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళా సరే రేజ్ అయిపోతుంది. నాకు తెలిసి మ్యూజిక్ కంపెనీస్ ఇంకా మిమ్మల్ని అదిలో మీరు ఏ సినిమాలో పాటలు రాసింటే ఆ సినిమాని సైన్ చేసుకుంటారేమో. కంగ్రాచులేషన్స్. అండ్ మా ఫైట్ మాస్టర్ సతీష్ మాస్టర్, ఈయన చాలా కొత్త, మామూలుగా చూస్తే అంటే పెద్ద ఎక్కువ సినిమాలు చేయలేదు, బట్ ఈ సినిమాతో ఐ థింక్ ఈయన డేట్లు దొరకవు నెక్స్ట్ నుంచి. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ల మీద చూసి ఏంటి కొంచెం చాలా చిన్నపిల్లడిలో ఉన్నాడు ఎలా చేస్తుంటాడు అనుకుంటున్నారేమో, మీరు వేరే లెవెల్లో చేశాడు. అండ్ అది మీరు ఎలాగో మీరు అవుట్పుట్ చూస్తారు. థ్యాంక్ యూ సతీష్ మాస్టర్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ మా టీమ్ మెంబర్స్, మా ఈరోజు సత్యన్ సూర్యన్ గారు లేదంటే సంతోష్ నారాయణ గారు, శ్రీకాంత్ ఇక్కడ ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా, వాళ్ళు ముగ్గురు ఆల్రెడీ ఎప్పుడో యుఎస్ ప్రింట్లు పంపించారు, సినిమా బాగుంది బ్రహ్మాండంగా అందరూ హ్యాపీ అయిపోయాం, కానీ వాళ్ళు ఇక్కడ లోకల్గా చిన్న చిన్న తప్పు కూడా ఉండకూడదు అని మెల్లగా చెక్కుతున్నారు ఒక చాటు కూర్చొని, మీ అందరికీ ఒక పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. అండ్ వాళ్ళు పడిన కష్టం ఏంటన్నది మీరు మార్చి తట్టే చూస్తారు. ఈరోజు వాళ్ళు ముగ్గురు లేరు ఇక్కడ అని చెప్పి కొంచెం ఒక లోటు ఫీల్ అయ్యాను, కానీ కనకావు గారు మాట్లాడినప్పుడు పాడినప్పుడు ఆ లోటు తీరిపోయింది నాకు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారికి ఒక స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే 22 ఎకరాల్లో ఒక మా ఊరిని క్రియేట్ చేశారు, మా వీర్లపల్లిని క్రియేట్ చేశారు. ఆ ప్రపంచంలోకి మిమ్మల్ని 30th రోజు థియేటర్లోకి ఎంటర్ అవగానే తీసుకెళ్ళిపోతాం, దానికి ఒక ముఖ్యమైన కారణం అవినాష్ గారు. అట్ ద సేమ్ టైం మా ఎడిటర్ నవీన్ ఈ సినిమాని అంత టైట్గా, అంత క్రిస్ప్గా ఫస్ట్ డే 1 నుంచి కథ చెప్పినప్పటి నుంచి ఎంత నమ్మాడో, ఈ రోజుకి తన నమ్మకం 10 రెట్లు అయిపోయింది. కలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాడు పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతున్నామని. సో తను పెట్టిన కష్టానికి, తనకి ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్కి నవీన్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, సో ఐ లవ్ యూ గైస్. సో అబ్బాయిలు మీకు లవ్ యూనా, అమ్మాయిల కంటే అది బాగుంటుంది. కానీ మనం ఒకటి 30వ తారీఖు టాప్ లేచిపోవాలి అంత థియేటర్లో. నా కో యాక్టర్స్ అందరికీ, మా పర్టికులర్ మా దీక్షిత్కి, చాలా చాలా కొత్త కుర్రాడు కానీ మీ అందరి మనసులు దోచుకుంటాడు, మీరందరూ చాలా చాలా ప్రేమిస్తారు ఆ సినిమా చూసిన తర్వాత. సూర్యన్న దీక్షిత్ ఇంకే చాలా కాలం వరకు సూర్యని గుర్తుండిపోతాడు మీ అందరికీ. అండ్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ చేశాడు, నేను ఏం చెప్పినా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. 30th రోజు మీరు థియేటర్లో చూడండి. అండ్ మా సాయి కుమార్ గారు, సముద్రకని అన్న, అండ్
షైన్ టామ్ చాకో తన మలయాళం యాక్టర్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. పూర్ణ గారు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, అందరు యాక్టర్లు కంప్లీట్గా పర్ఫామ్ చేశారు. సారీ ఎక్కువసేపు తీసుకుంటున్నాను, ఈ సినిమాకి మాట్లాడాలి. అండ్ హలో మా మా పొట్టి, మా వెన్నెల కీర్తి. నేను నేను లోకల్ తర్వాత మళ్ళీ సినిమా చేస్తే ఒక మెమరబుల్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఇంతకు మించిన మెమరబుల్ సినిమా ఏ యాక్టర్కి అంత ఈజీగా దొరకదు, దొరికే ఛాన్సే లేదు. అండ్ ఈరోజు చాలా చాలా గర్వంగా ఉంది. వెన్నెల తను మహానటి లాంటి సినిమాల్లో చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా అవార్డులు గెలుచుకుంది, కానీ నాకెక్కడో దాన్ని మించిన ఒక మెచ్యూరిటీ కూడా చూపించింది కొన్ని సీన్స్లో అనిపించింది. మీరు చూసి మీరు చెప్పండి, అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ కిట్టి. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి వెరీ వెరీ హార్డ్ మా ఇద్దరికి సెట్ చేయాలంటే దసరా తర్వాత, బట్ చూద్దాం వెతికితే దొరక ఏది ఉండదంటారు. అండ్ యా మర్చిపోయినా, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అనంతపూర్. టాప్ లేచిపోయే సినిమా March 30th మీకు మేము ఇస్తున్నాం. టాప్ లేచిపోయే రెస్పాన్స్ మీరు మాకివ్వండి. అండ్ దిస్ రిలేషన్షిప్ షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. కష్టపడుతూనే ఉంటాను, నా 100% ఇచ్చి మీకు మంచి మంచి సినిమాలు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాను లైఫ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.